నమస్కారం అండి. ఈ సార్వరి నామ ఉగాది రాశి ఫలితాల్లో ఈ సంవత్సరం ధనురాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ధనురాశి వారి ఆదాయ వ్యయాలు. ధనురాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. అయితే ధనురాశి వారికి ముఖ్యంగా గ్రహ కదలికలు మనం తీసుకున్నట్టయితే, గురు సంచారము 1వ ఇంట్లో సంచారం చేస్తున్నారు, శని సంచారం 2వ ఇంట్లో కనిపిస్తుంది, కేతు సంచారం 1వ ఇంట్లో కనిపిస్తుంది. సెప్టెంబర్ మాసం నుంచి మరి కేతు సంచారం 12వ ఇంట్లోకి మారనుంది. రాహు సంచారము సప్తమ రాశిలో రాహు సంచారం ఉంది. మరి సెప్టెంబర్ మాసం నుంచి రాహు సంచారము 6వ ఇంట్లోకి షష్ఠ రాశిలోకి మారనుంది. మరి ఈ గ్రహ కదలికల ఆధారంగా మరి గురువు లగ్నంలో ఉండడం వల్ల చాలా వరకు కొంతవరకు శుభత్వం ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. కానీ కొంత ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల మానసిక ఆందోళనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కొద్దిగా ధనుర్రాశి వారికి సంవత్సరంలో అహంకార ధోరణి కొద్దిగా ఉంటుంది, అధిక ఖర్చులు. ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోండి. అంటే అన్నీ తెలిసే కూడా ఒక్కొక్కసారి మనం ఎలా పొరపాట్లు చేస్తూ ఉంటాం, అలాంటి పరిస్థితి ధనుర్రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి తెలిసి కూడా పొరపాట్లు ధనుర్రాశి వారు చెయ్యొద్దు. చక్కగా ఆలోచనతో దైవ బలంతో మీరు ఈ సంవత్సరం ముందుకెళ్ళాలి. కానీ ఆలోచన లేకుండా మాట తోలడం, కొద్దిగా అహంకార ధోరణులు కొద్దిగా తగ్గించుకుంటే ఎదుటివారు చెప్పేది కూడా వినలేని పరిస్థితుల్లో ధనుర్రాశి వారి సంవత్సరం ఉండవచ్చు. కానీ గురువు లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి కొంత శుభత్వాన్ని ఇస్తారు. మీకు వచ్చిన నష్టం ఏం లేదు, చక్కటి శుభత్వం కూడా ఉంది. ఆ శుభత్వాన్ని మనము దైవ బలం ద్వారా పెంచుకోవాలి తప్ప తగ్గించుకునే ప్రయత్నము ధనుర్రాశి వారు చేయకూడదు. ఎందుకంటే శని సంచారం 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అసంతృప్తి ఉండొచ్చు. ఎందుకంటే రావాల్సిన డబ్బులు కానీ కొన్ని జాప్యం పడడము, మిత్రులే మీకు శత్రువులు అయిపోవడము, మీ దగ్గర పనిచేసే వాళ్ళు మీ కింద వాళ్ళే మిమ్మల్ని కొద్దిగా అవమానించడము, ఇలాంటి పరిస్థితులు ధనుర్రాశి వారికి చుట్టూ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా ఓర్పుతో నేర్పుతో మీరు వ్యవహరించాలి. లగ్నంలో గురు సంచారం నవంబర్ మాసం వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. తర్వాత గురు సంచారం అనేది 2వ ఇంట్లోకి మారుతుంది. ఒక రకంగా గురు అనుకూల పరిస్థితుల్లోనే గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఏలినాటి శని వల్ల కొన్ని బాధలు. కేతువు లగ్నంలో సంచారం సెప్టెంబర్ మాసం వరకు ఉండటం వల్ల నిర్ణయాలు ఒక్కొక్కసారి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటము, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆచితూచి మీరు అడుగులు వేస్తే మంచిది. దీనివల్ల తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి. ముఖ్యంగా ధనురాశి వారికి ఈ సంవత్సరంలో కొంత కుటుంబ చిక్కులు, సమస్యలు, ఆకస్మిక బదిలీలు, అనుకోని బదిలీలు ఇవన్నీ కూడా కలతలు, చికాకులు పెట్టించవచ్చు. కానీ గురుబలం ఉంది కాబట్టి ఏ విషయానికి మీరు అధైర్యపడకుండా దైవ బలాన్ని మీరు చక్కగా పెంచుకోవాలి. అలాగే సెప్టెంబర్ మాసం నుంచి మీకు రాహు అనుకూలత పెరుగుతుంది కాబట్టి రాణి బాకీలు ఏమన్నా ఉంటే సెప్టెంబర్ మాసం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితే చక్కటి ఫలితాలు సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సెప్టెంబర్ మాసం తర్వాత మీకు ఫలిస్తాయి. స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆగస్టు మాసం తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాణి బాకీలు కూడా సెప్టెంబర్ మాసం తర్వాత నుంచి మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఎట్లా ఉన్నా సెప్టెంబర్ మాసం వరకు కొద్దిగా చికాకులు, చిక్కులు ఉన్నా సెప్టెంబర్ మాసం దాటిన తర్వాత కొంత అనుకూలత పెరుగుతుంది. మానసికమైన సమస్యలు కొద్దిగా తగ్గుతాయి, రాణి బాకీలు వస్తాయి, స్పెక్యులేషన్ వ్యాపారంగం అభివృద్ధి చెందుతుంది, వ్యాపారస్తులకు వ్యాపారాలన్నీ కూడా లాభాల బాటలో ముందుకు సాగుతాయి. ఇటువంటి చక్కటి పరిస్థితులన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనురాశి వారు ఈ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా కేతు గ్రహం కొద్దిగా అనుకూలత లేదు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. సోమవారం రోజు గణపతి ఆరాధన, సోమవారము గణపతికి చిన్నగా బెల్లం ముక్క పెట్టి గణపతి అష్టోత్తరాన్ని మీరు పఠించండి. గరిక పూజ వీలైతే గణపతికి చేయించండి. అలాగే శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే శని త్రయోదశి సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా కూడా శని త్రయోదశి రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తే చక్కటి ఉపశమనం ధనుర్రాశి వారికి కలుగుతుంది. ఇవ్వండి ధనుర్రాశి వారి ఫలితాలు. స్వస్తి.